హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఎయర్ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి గంటను ప్రెస్ చేయండి మన ఆలోచనలే మనమని చెప్పుకోవడం చాలా మంచిది ఎందుకంటే మన ఆలోచనలు బాగుంటే మనం మానసికంగా బాగుంటాము మానసిక ఆరోగ్యం సవ్యగా ఉన్నప్పుడే మన శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది నేడు మనము కొత్త సంవత్సరంలో కడుగు పెట్టాం సో పోయిన సంవత్సరంలో ఉన్న మంచి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని చెడు జ్ఞాపకాలను తీసేస్తే మనకు మంచిది ఎందుకంటే చెడు జ్ఞాపకాలనే గుర్తు అనుకోండి ఒత్తిడి ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనము సాగించలేము కనీసం ఈ సంవత్సరమైనా సరే ప్రశాంతమైన జీవనం సాగించేందుకు హ్యాపీగా ఉండేందుకు మనం ట్రై చేద్దాము ముఖ్యంగా మనము మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు చూసుకుందాము ఎందుకంటే ఆలోచనలు మనిషి యొక్క వైఖరి మరియు ప్రవర్తనలపైన ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయి ఎవరైనా సరే మనము అంటే మన యొక్క మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలే మనకు మంచి ఆరోగ్యాన్ని మరియు మనం ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తే అవి మనకు చెడు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అలా అని ప్రతి దాంట్లో చెడు ఉండదని నేను అనట్లేదు మంచి చెడులు రెండు ఉంటాయి కానీ మోస్ట్లీ ఏంటంటే మనం మంచి జరుగుతుందని ఆలోచిస్తాము మంచిగానే ఉండడానికి ప్రయత్నం చేద్దాము ఏం జరిగినా కూడా పాజిటివ్గా తీసుకోవడానికే చూద్దాము అంటే అలా తీసుకోవడం వల్ల మనం ముందుకు పోగలుగుతాము ముఖ్యంగా మనకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది అని ఎవరికన్నా ఇంట్లో ఇబ్బంది కలిగి వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఇది అని వదిలేయమని చెప్పట్లేదు అప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండండి ఆరోగ్యం కుదురుపడుతుంది అంతా మంచిగా ఉంటుంది అలా ఆలోచించమని పాజిటివ్గా ఆలోచించమని అంతేకాని ఎవరైనా చౌబతుకుల మధ్యలో ఉంటే హ్యాపీగా ఉండమని కాదు దాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పట్లేదు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మీకు అనుకూలంగా రాలేదు అనుకూలంగా జరగట్లేదు సో అందులో కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంది దాన్ని కూడా మనం స్వీకరిద్దాము అంటే యాక్సెప్ట్ చేద్దాము ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నాకు అనుకూలంగా రాలేదని గోల చేసి పెంట పెంట చేసేదానికంటే సరే ఇప్పుడు నాకు అనుకూలంగా లేదు సో ఆ సిచ్యువేషన్ని కూడా యాక్సెప్ట్ చేసి అక్కడ జరుగుతున్న దానికి అనుకూలంగా మీరు పాజిటివ్గా ఉండడానికి మిమ్మల్ని మీరు పాజిటివ్గా మార్చుకొని అక్కడ సిచ్యువేషన్కి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయడమే పాజిటివ్గా ఉండడము మంచి ఆలోచనలు మెదడును ఎప్పుడూ కూడా ఉత్తేజంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మెదడు ఉత్తేజంగా ఉంటేనే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఫలితంగా మనము మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు అందువలన రోజు మనము కంటి నిండా నిద్రపోవాలి దానితో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది ఫలితంగా మానసిక సమస్యలు తగ్గిపోయి మెదడు యాక్టివ్గా ఉంటుంది మనం నిత్యం తీసుకునేటటువంటి ఆహారం కూడా మెదడు పనితీరుపైన ప్రభావం చూపుతుంది కనుక రోజు తగిన పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి మనం నిత్యం కనుక మంచి ఆహారాన్ని తీసుకుంటే మెదడు యాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా మనకు మానసిక సమస్యలు పోతాయి శారీరక వ్యాయామంతో పాటు రోజు ఏదైనా ఒక కొత్త దీన్ని నేర్చుకోవడము లేకపోతే బిజీగా పెట్టుకోవడము మనల్ని మనము పద వినోదము పజిల్స్ నింపడము సోడో ఆడడము మొదలైనవన్నీ కూడా అప్పుడప్పుడు తీరిక దొరికిన టైంలో మీరు చేస్తూ ఉంటే మన మెదడు అనేటటువంటిది యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మెదడు యాక్టివ్గా ఉంటేనే మనము యాక్టివ్గా ఉంటాము మనం ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ అనురాగం ఆపేయత వంటి గుణాలను మనం అలవరుచుకుందాము ఎందుకంటే ఇప్పుడు కరోనా అంతా కూడా మనకు నేర్పించింది ఈ సిచ్యువేషన్లో మనం ఫ్యామిలీ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాము మనము ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉంటేనే మనిషి యొక్క తెల్ల రక్త కణాలు వృద్ధి చెంది వ్యాధికారక క్రిములు పెరగకుండా ఉంటాయి అందువల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది కోపము ద్వేషము దుఃఖము విచారము అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు ఏంటంటే మనిషిని మానసికంగా ఒత్తిడికి ఆందోళనకు గురిచేసి తెల్ల రక్త కణాలను తగ్గిస్తాయి ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు అందుకే ఎప్పుడూ కూడా మనము మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే ఉండండి మన గురించి కానీ ఎదుటి వాళ్ళ గురించి కానీ చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ ఎప్పుడూ కూడా మీరు చెడు కోరుకోకండి అందరూ మంచిగా ఉండాలి వాళ్ళల్లో నేను కూడా ఒకటిగా ఉండాలి అని ఆలోచించుకోండి ఏదైనా కూడా మనము ప్రాక్టీస్ చేస్తే అన్నీ కూడా మనకు అంతా మంచి జరుగుతుంది ఒంటరిగా ఉన్నటువంటి మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందువలన తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటాయి ఎన్నో శారీరక సమస్యలు కూడా మొదలవుతాయి ఆహారం పైన కూడా అవగాహన అనేటటువంటిది ఉండదు సరిగ్గా తీసుకోలేరు శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనసు ఆలోచన విధానంలో మార్పు అనేటటువంటిది వస్తుంది ఈ కారణంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ మనకు అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది అందుకే ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమై మెదడును ఎప్పటికప్పుడు యాక్టివ్గా పెట్టుకోవాలి సా అట్లా పెట్టుకుంటేనే మన లోపల సానుకూల ఆలోచనలు వస్తాయి మన లోపల సానుకూల ఆలోచనలు ఉండేటట్లుగా మనము మనల్ని మనము డెవలప్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల పదాలు మాత్రమే ఉపయోగించే అలవాటు పెట్టుకోవాలి ఎవరికి వాళ్ళు సానుకూలమైనటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు వచ్చేలాగా తమని తాము డెవలప్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి మన మాటలకు చేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అంతే తప్ప చెడు మాటలు చెడు పదాలు ఉచ్చరించకుండా ప్రయత్నం చేయాలి ఇతరుల పట్ల మనం మంచిగా ఉంటే ఎదుటివాడు కూడా మంచిగా ఉంటాడు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అందులో ప్లస్లు మైనస్లు ఎవరిది తప్పు ఎంత ఉంది అన్నీ కూడా ఒక అరగంట లేదా గంట కూర్చొని విశ్లేషించుకోవాలి అంటే అంత కౌంట్ చేసుకున్నాకే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలుసుకున్నాకే ఎవరినైనా సరే ఒక మాట అనడం కానీ చేయడం కానీ చేయాలి ఎవరైనా మంచి సక్సెస్లో ఉన్నారనుకోండి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి వాళ్ళని చూసి అసూయ చెందకుండా వాళ్ళని మంచి ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా అలా అవ్వడానికి ట్రై చేయండి అలా ప్రతికూల ఆలోచనలు ఒకవేళ మీకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినా సరే వేరే ఏదో ఒక పనిలో పెట్టుకొని ఆ ఆలోచనలు తీసేయండి ఆల్వేస్ ఎప్పుడు కూడా హాయిగా నవ్వండి మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి జరుగుతుందని ఆశించండి బద్ధకం కాకుండా మీరు యాక్టివ్గా హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్నటువంటి లైఫ్ మీకు కంపల్సరిగా వస్తుంది ఎప్పుడు కూడా వాయిదా వేయకండి ఏ పనులనైనా సరే పనులు ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు సెల్ఫ్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇతరులతో హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి నెగిటివ్ పీపుల్కి నెగిటివిటీకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా మీరు ఉంటే మంచిది సాయంత్రం పూట పండ్లు మంచి ఆహారము ఫుడ్ వీలైనంత వరకు మంచి ఆహారము పండ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నెగిటివ్ ఆలోచనల పట్ల ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఉండదు ఎదురు వాళ్లకు మన మీద నమ్మకం లేకుండా కూడా పోతుంది మన లోపల ఎప్పుడైనా సరే నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఒక బుక్లో రాసుకోండి అవి మనం తీసుకునేటటువంటి యాక్షన్స్ పైన నిర్ణయాలపైన రాసుకున్నాక అప్పుడు ఆలోచించండి ఒకవేళ మీరు కనుక అవి ఫాలో చేస్తే ఎలాంటి పరిణామాలు కలుగుతాయి లేకపోతే మీ డిసిషన్స్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మీరు ఆలోచించుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయ చేయకుండా ఉండడం ఎంత తప్పో భవిష్యత్తులో అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడం కూడా అంతే తప్పు దానివల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది అందువల్ల అంతా మంచి జరుగుతుందని ఆలోచన మంచిది ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం లేదు అప్పుడు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా మన లోపల వస్తాయి అందువల్ల మన మీద మనకు ఇష్టము గౌరవము నమ్మకము ఉండేలాగా చూసుకోవాలి పెంచుకోవాలి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటేనే మనం లైఫ్లో ముందుకు పోగలుగుతామనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనకు పాస్ట్లో సంభవించిన అపజయాలు ఎదురైన చేదు అనుభవాల వలన మనకు అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఆ గతాన్ని మర్చిపోవడానికి మనల్ని మనము ఎప్పుడూ కూడా బిజీగా ఉండేలాగా చూసుకోవాలి మళ్ళీ చేసినటువంటి తప్పులు తిరిగి చేయకుండా చూసుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే సెల్ఫ్ రవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరము ఎప్పుడైతే మనల్ని గురించి మనం కేర్ తీసుకుంటామో మనల్ని మనం ఇష్టపడతామో ప్రేమిస్తామో ఆటోమేటిక్ అల్లి మన చుట్టూ ఉన్నదంతా కూడా మనకు అనుకూలంగానే జరుగుతుంది అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలే కలిగి ఉండండి మన గురించి మనం ఆలోచించుకోండి చుట్టుపక్కల వాళ్ళతో హాయిగా ఉండడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్